ఫ్రెండ్స్ ముఖేష్ అంబానీ ఈ పేరు గురించి మన దేశంలో తెలియని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు కదా ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ గురించి మన భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా అందరికీ తెలిసిన విషయమే ఇక ఆయన భార్య నీతా అంబానీ ఇక అంబానీ కుటుంబం యొక్క జీవన శైలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా గొప్పగా ఉంటుందని ఎప్పుడూ ఎన్నో వార్తలు వింటూ ఉంటాం ఎందుకంటే ఫ్రెండ్స్ నీతా అంబానీ ఒక భిన్నమైన వ్యక్తి అందుకే ఆమె గురించి చాలా మందికి కొన్ని విషయాలు మాత్రమే తెలిసి ఉంటాయి మరీ ముఖ్యంగా ఈ సమాజంలో చాలా మంది కోటీశ్వరుల గురించి వారి భార్యల గురించి తెలుసుకోవాలని ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది కదా మరి ఈ రోజు మనం ఈ వీడియోలో నీతా అంబానీ లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉంటుంది ఇక ఆమె పెళ్లి కాకముందు ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి ఇక చివరికి ఆమె ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకొని అత్యంత సంపన్నురాలిగా ఎలా మారిందో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నీతా అంబానీ వివాహానికి ముందు ముంబైలోని ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉండేవారట అవును మీరు వింటున్నది నిజమే అంతేకాదు నీతా అంబానీ ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచానికి చాలా దూరంగా ఉండేది అంతేకాదు ఆమెది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆమె తన కుటుంబ జీవనాధారం కోసం స్కూల్లో టీచర్గా పనిచేస్తూ నెలకు 8000 రూపాయలు సంపాదిస్తూ ఆమె కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉండేవారు ఇక ఆ సమయంలో అయితే నీతా అంబానీకి ఫ్యాషన్ ప్రపంచం గురించి కానీ గ్లామర్ గురించి కానీ ముఖ్యంగా కోటీశ్వరుల లైఫ్ స్టైల్ గురించి ఎటువంటి విషయాలు తెలియదట అయితే మరి నీతా అంబానీ ముఖేష్ అంబానీని ఎలా కలిసిందనే కదా మీ అనుమానం ఒకసారి అంబానీ కుటుంబంలోని ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నీతా అంబానీ భరతనాట్యాన్ని ప్రదర్శించారట ఇక ఆ ప్రదర్శనలో ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ నీతా అంబానీని చూశారు ఇక చూసిన వెంటనే ఆమె పెర్ఫార్మెన్స్ అనేది బాగా నచ్చిందట అంతేకాకుండా ఆమె అనుకువగా ఉండటం ఆమె పద్ధతి లక్షణాలన్నీ బాగా నచ్చి ఇటువంటి అమ్మాయి మా కుటుంబానికి కోడలుగా వస్తే బాగుంటుందని ఆలోచించారట ఇక ఆ విధంగా ధీరుభాయ్ అంబానీ వలన అంటే ముఖేష్ అంబానీ తండ్రి గారి వలన ఇక ఆ విధంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నీత అంబానీ ఇంటి కోడలిగా మారింది ఇక వివాహం తరువాత ఆమె తన పద్ధతులను అలవాట్లను లైఫ్ స్టైల్ని పూర్తిగా వారి అత్తగారింటి పద్ధతుల ప్రకారం మార్చుకున్నారట అంతేందుకు అంబానీ కుటుంబ వ్యాపారాలను కూడా చక్కగా చూసుకుని స్థాయికి ఆమె ఎదిగారు ఇక 2010లో ముఖేష్ అంబానీ నీతా అంబానీ కలిసి రిలయన్స్ ఫౌండేషన్ను స్థాపించారు కాబట్టి ఇప్పుడు నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలిగా మాత్రమే కాదు చైర్పర్సన్గా కూడా ఆమె బాధ్యతలను నిర్వహిస్తున్నారు అంతేకాదు ఆమె ముంబై ఇండియన్స్ టీమ్ యజమాని కూడా ఇక నీతా అంబానీ పిల్లలు కూడా చాలా ఫేమస్ అయ్యారు నీతా అంబానీ పిల్లలు అనంత్ అంబానీ ఆకాష్ అంబానీ ఈషా అంబానీ ఇక ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నీత ఇప్పుడు అంబానీ కోడలుగా ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వివరాలు ఏమిటో కూడా తెలుసుకుందామా ఫ్రెండ్స్ సాధారణంగా ఎవరైనా సరే చాలా వరకు వేడి వేడి టీ లేదా కాఫీతో వారి దినచర్యను మొదలు పెడతారు కదా ఇక ఆ విధంగానే నీతా అంబానీ కూడా టీ తాగే అలవాటుందట మరి నీతా అంబానీ తాగే టీ కప్పు ధర ఎంతో మీకు తెలుసా అక్షరాల 3 లక్షల రూపాయలట అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే ఇక సహజంగానే ఆడవారికి ఆభరణాలంటే ఇష్టం మరి ఇక అత్యంత కోటీశ్వరులైన నీతా అంబానీ కూడా నగలంటే చాలా ఇష్టమట ముఖ్యంగా నీతా చేతికి ఉండే డైమండ్ రింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట ఎందుకంటే ముఖేష్ అంబానీ ఆమెకు మొదటిసారిగా తన మీద ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమెకు ఆ ఉంగరాన్ని బహుకరించారట కాబట్టి ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా ఆమె తన వేలి నుండి ఆ ఉంగరాన్ని ఎప్పుడూ తీయలేదట అంతేకాకుండా నీతా అంబానీ ప్రతి పుట్టినరోజుకి ఆమె భర్త అయిన ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా తయారు చేపించిన బహుమతులను ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారట అయితే అలా నీతా అంబానీ 45వ పుట్టినరోజు సందర్భంగా 400 కోట్ల విలువైన ఒక ప్రైవేట్ జెట్ను
ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. ఇక ఈ జెట్ విమానంలో దాదాపుగా 10 నుండి 15 మంది వరకు కలిసి ప్రయాణించొచ్చట. అయితే ముఖేష్ అంబానీ తన బిజినెస్ పనుల కోసం తన బోయింగ్ జెట్ను ఉపయోగిస్తూ ఉండగా నీతా అంబానీ మాత్రం తను ప్రయాణించడానికి ఈ ప్రైవేట్ జెట్ను ఉపయోగిస్తూ ఉంటారట. అంతేకాదు ముఖేష్ అంబానీ నీతా అంబానీ అభిరుచికి తగినట్లుగా ఆమె అవసరాలన్నీ తీర్చే విధంగా ఈ జెట్ను డిజైన్ చేపించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విమానం లోపల అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అంటే విమానం లోపలే డైనింగ్ హాల్తో పాటు మనసును తేలికపరచడానికి స్కై బార్ కూడా ఉందట. ఎందుకంటే నీతా అంబానీ ఈ విమానంలో చాలాసార్లు ప్రయాణిస్తూ కనిపించారు. ఇక ఎక్కువగా బ్రాండెడ్ చెప్పులు కానీ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ వాడటానికి నీతా అంబానీ ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారట. ఇక ఆ విధంగా నీతా అంబానీ వాడే చెప్పులే దాదాపుగా 3 లక్షల వరకు ఉంటాయట. ఇక ఆమె ఉపయోగించే బ్యాగ్ ధర కూడా దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఉంటుందట. ఇక డ్రెస్సులైనా సరే చెప్పులైనా సరే ఒక్కసారి ఉపయోగించిన వాటిని తిరిగి వాటిని వాడటానికి నీతా అంబానీ అంతగా ఇష్టపడరట. ఇక నీతా అంబానీ వాడే ఐఫోన్ ఖరీదెంతో మీకు తెలుసా? అక్షరాల 300 కోట్ల రూపాయలు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. ఏ ఐఫోన్ అంత ఖరీదు ఉండదు కదా. మరి ఈ ఐఫోన్లో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి అని కదా మీరు ఆలోచిస్తుంది. ఆ విషయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీతా అంబానీ వాడే ఐఫోన్ వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన పింక్ డైమండ్ ఉంటుందట. దానివలనే ఆ ఐఫోన్ ఖరీదు అంత విలువ పెరిగిపోయింది. ఇక నీతా అంబానీ వాడే కార్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే రోల్స్ రాయిస్, మెర్సిడీస్ బెంజ్, మేబాక్ 62 వంటి కార్స్ ఉంటాయట. ఇక నీతా అంబానీ ఒక భర్త చాటు భార్యలాగా కాకుండా మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మహిళ. అంటే ఆమె కుటుంబంతో పాటు పిల్లలను, వ్యాపారాన్ని, అలాగే సామాజిక కార్యక్రమాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్న నేటి కాలం మహిళ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, నీతా అంబానీని ఇప్పటి వరకు మనం ఒక డబ్బున్న మహిళగానే చూసాం, విన్నాం. అయితే ఇప్పుడు ఆమెలోని మరొక కోణం గురించి కూడా మనం తెలుసుకుందాం. అదేమిటి అంటే, అంత డబ్బున్నా సరే నీతా అంబానీ ఎప్పుడు తన పిల్లలని క్రమశిక్షణలోనే పెంచారట. అంటే ప్రతి శుక్రవారం ఆమె తన పిల్లలకు కేవలం 5 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. అయితే ఆమె చిన్న కొడుకు ఒకరోజు ఎక్స్ట్రాగా 5 రూపాయలు అడిగాడట. ఇక దానికి నీత, ఆల్రెడీ ఇచ్చాను కదరా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడిగిందట. ఇక నీతా అంబానీ కొడుకు, ఈరోజు నేను మరొక ఎక్స్ట్రా సమోసా కొనుక్కోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడట. ఎందుకంటే ప్రతి శుక్రవారం మా స్కూల్లో నన్ను కేవలం ఒక్క సమోసాని తింటుంటే నువ్వు అంబానీ కొడుకువా లేదా అడుక్కు తినేవాడి కొడుకువా అంటూ ఎగతాళి చేస్తున్నారని చెప్పాడట. ఇక ఆ మాటలు విని ముఖేష్ అంబానీ కళ్ళల్లో అయితే కోపం కట్టలు తెంచుకుందట. కానీ నీత మాత్రం అతని మాటలు విని కూడా చాలా కూల్గా బదిలిచ్చారట. ఏం పర్లేదు, ఎవరో ఏదో అనుకున్నారని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, తన కొడుక్కి నచ్చజెప్పి పంపించారట. ఎందుకంటే ఈ సంఘటన గురించి స్వయంగా అనంత్ అంబానీయే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన తల్లి ఆ విధంగా క్రమశిక్షణతో పెంచిందని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక నీతా అంబానీ కుటుంబ సభ్యులంతా కలిసే భోజనం చేయాలని కూడా ఆమె షరతు పెట్టారట. అయితే ఇక ప్రతి సంవత్సరం ముంబైలో తమ జట్టు ఆడే హోమ్ మ్యాచ్కు ఖచ్చితంగా అనాథ పిల్లలను తీసుకొని వచ్చి నీతా అంబానీ వారందరికీ ఆ మ్యాచ్ను చూపిస్తూ ఉంటారట. ఇక ఆ సమయంలో వారందరినీ తీసుకువచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చుల దగ్గర నుండి ఆహారం, వారి టికెట్స్ అన్నీ ఉచితంగా అందిస్తారట. ఇక మహిళా సాధికారత లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా ముఖేష్ అంబానీ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రవేశపెట్టారు. ఇక హెడ్ సర్కిల్గా ఆ యాప్కు నామకరణం చేశారు. ఇక దీనికి సంబంధించిన విషయాలే అందులో అందుబాటులో ఉంటాయి. అంటే ఫ్యాషన్ నుంచి మొదలు పెడితే పర్సనాలిటీ డెవలప్మెంట్, బ్యూటీ, ఎంటర్టైన్మెంట్ వంటి ఎన్నో ఆర్టికల్స్ను చదవటంతో పాటు వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఆ యాప్లో చూడవచ్చట. ఇంకా వీటితో పాటు హెల్త్ వెల్నెస్, వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో పాటు ఫైనాన్స్ గురించి,
లీడర్షిప్, మెంటర్షిప్ వంటి ఎన్నో విషయాలను కూడా రిలయన్స్కి సంబంధించిన నిపుణులు ఈ యాప్ ద్వారా మహిళలకు సమాధానాలు ఇస్తూ ఉంటారట. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు కోట్లకు అధిపతి అయిన నీతా అంబానీ లైఫ్ స్టైల్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.